హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ డే 3 ఇన్ బ్యాన్ఫ్. ఈరోజు మేము వచ్చేసి లేక్ లూయిస్ చూడ్డాకి వెళ్తున్నాము. అండ్ దిస్ ఈజ్ ద ఫేమస్ ఫేర్మాంట్ హోటల్ ఇన్ బ్యాన్ఫ్ అనమాట. ఈ హోటల్ దగ్గర నుంచి యాక్చువల్లీ అయితే లేక్ లూయిస్ చూడాలన్నా మొరైన్ చూడాలన్నా సరే బస్సెస్, పబ్లిక్ బస్సెస్ మనం బుక్ చేసుకోవాలి. స్కెటిల్ సర్వీస్ అవి ముందే వాటిలో తీసుకొని వెళ్తారు. బట్ మేము ఆఫ్ సీజన్ వెళ్ళాము కాబట్టి ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేదు, మేము మా వెహికల్లోనే వెళ్ళిపోవచ్చు. సో ఎట్లా వెళ్ళాలి అని చెప్పి అడిగితే అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి సెకండ్ స్టాప్ సిగ్నల్ దగ్గర పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. మేము లేక్ లూయిస్ చూసాం కానీ మొరైన్ మిస్ అయ్యాము. అది జూన్లోనే ఓపెన్ అవుతుంది అనమాట. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముందే అన్నీ చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి. And this is the famous Lake Louise and it is almost frozen gaane undi. Mem melo ellam kabatti adi జులై ఆగస్ట్ అట్లా వస్తే ఇక్కడ మీరు కయాకింగ్ చేయొచ్చు. అండ్ వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సమ్మర్ చూడాలి, వింటర్ చూడాలి. ఆఫ్టర్ అది చూసేసిన తర్వాత ఇప్పుడు మేము యోహో నేషనల్ పార్క్ అని చెప్పేసి బీసీలో ఉన్న ఎమరాల్డ్ లేక్ చూడ్డాకి వెళ్తున్నాము. ఇదైతే ఫ్రోజన్ లేదు అని చెప్పారు. ఇది కూడా బ్లూ కలర్ వాటర్ అనమాట, అందుకే వచ్చాము. ఈజ్ సో బ్యూటిఫుల్, ఎందుకంటే మేము అన్ని ఫ్రోజన్ లేక్సే చూసాం కదా, ఇది నాట్ ఫ్రోజన్, చాలా బాగుంది. ఇక్కడ కయాకింగ్ కూడా ఇప్పుడు లేదు, జూన్ జూలైలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ వ్యూ ఎంజాయ్ చేసేసిన తర్వాత దారిలోనే ఉన్న న్యాచురల్ బ్రిడ్జ్ చూడ్డాకి వెళ్ళాము. ఈ న్యాచురల్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక 2 రాళ్ళు కలిపి ఒక బ్రిడ్జ్లా ఫామ్ అయ్యి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసింది కాబట్టి దానికి న్యాచురల్ బ్రిడ్జ్ అని పెట్టారు. ఈ వాటర్ కూడా చూడండి, ఇది లైట్ గ్రీనిష్ అట్లా బ్యూటిఫుల్గా ఉండే, చాలా బాగుండే. క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుందన్నమాట. వీళ్ళు పెట్టే పేర్లు వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తే దానికి తగ్గట్టు పేర్లు పెడతారనమాట. సీ లైన్ అని చెప్పేసి, మౌంటైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ కూడా మేము వ్యూ ఎంజాయ్ చేసి చాలా ఫొటోస్ తీసుకొని, ఇది ఇంకొక యాంగిల్ చూడండి, ఇదిగోండి ఆ 2 రాక్స్ బ్రిడ్జ్లో ఫామ్ అయిందనమాట. చాలా ఫొటోస్ తీసుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ ప్లేసెస్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసేపాటికి గోల్డెన్ బీసీ. ఇది కూడా ఆల్బర్టా కాదు, బీసీలో అనమాట. ఫస్ట్ అయితే మేము లంచ్కి ఇండియన్ కిచెన్ అనే రెస్టారెంట్కి వచ్చేసాము. ఎవరైతే వెళ్తున్నారో డెఫినెట్లీ ఇక్కడ ఫుడ్ బాగుందన్నమాట. ఇది నార్త్ ఇండియన్ స్టైల్, సో అందుకని చెప్పేసి మేము బిర్యానీస్ ఆర్డర్ చేయకుండా జస్ట్ రోటీస్, కర్రీస్ అట్లా ఆర్డర్ చేసాము. చాలా బాగుండే, బ్యూటిఫుల్ రెస్టారెంట్, ఆంబియన్స్, వ్యూ కూడా చాలా బాగుంది. లైక్ ఇన్ అండ్ అవుట్ చుట్టూ మౌంటైన్స్ అనమాట, చాలా బాగుంది. 7 కొండల కంటే ఎక్కువ ఉన్నట్లున్నాయి ఇఫ్ యూ కౌంట్. చాలా చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం గ్లూమీ గ్లూమీగా, డ్రిజిలింగ్గా అట్లా ఉండే అనమాట. మేము 2 రెయిన్ ఉంటుందేమో అనుకున్నాము. ఈ గోల్డెన్కి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ ఒక పాస్ ఉంటుంది, అడ్వెంచర్ పాస్ అని ఉంటుంది. అది తీసుకుంటే సో మెనీ యాక్టివిటీస్ చేయొచ్చు. ఆ అడ్వెంచర్ పాస్ వచ్చేసేపాటికి $95 ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఏ రోజు తీసుకుంటే ఆ రోజే, నెక్స్ట్ డేకి ఏమీ ఉండదు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి యూజ్ చేసుకోవడానికి. ఇవే మనం చేసే యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్ లైక్ రూట్ మ్యాప్ అనమాట. ఫస్ట్ అయితే మేము ఈ ట్రైల్కి వచ్చేసాము. ఇక్కడి నుండి అన్నీ చేసుకోవాలి వెళ్ళాలి అంటే డే మొత్తం పడుతుంది. మేము ఇక్కడికి వచ్చేపాటికి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్వి, ఇది స్కై బ్రిడ్జ్ అంటే సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఆర్ కెనడాస్ అనుకుంటా, లాంగెస్ట్ లార్జెస్ట్. అది సెకండ్ బ్రిడ్జ్. అండ్ పైన చక్కగా వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా చక్కగా వ్యూ చూసుకుంటా నడుచుకుంటా వెళ్ళటమే అనమాట. వ్యూ పైన ఉంటుంది కాబట్టి పైకి చూడండి, కిందకి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భయం వేస్తుంది కాబట్టి. నేనైతే బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు అసలు వీడియోనే తీయలేదు. ఇది ఇటు చివరికి వచ్చేసి వీడియో తీస్తున్నాను అనమాట, బికాజ్ కొంచెం మూగుతూ ఉంటుంది కదా సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఇక్కడ నుండి వచ్చి వ్యూ మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉండే క్లైమేట్. ఇక్కడ చాలా వాకింగ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మంచి రన్నింగ్ షూస్ అట్లాంటివి తెచ్చుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ యాక్టివిటీస్ కూడా కొన్నిట్లకి రన్నింగ్ షూస్ అవే అలౌడ్. ఇది హెడ్ ఛాలెంజ్ అనమాట. మొత్తం ట్రీస్ పైన ఇట్లాగా మొత్తం కట్ అయ్యి ఉంటాయి కదా, అవి యాక్టివిటీస్ మనం చేయటము. బట్ మేము మిస్ అయ్యాము, ఎందుకంటే అది 5కి క్లోజ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి అన్నీ చేసి లాస్ట్ దానికి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ ఇంకొక వ్యూ పాయింట్. ఈ కొండలు అన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది కదా, అది చూపిస్తున్నాడు. ఇది మౌంటైన్ కోస్టర్, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. మన వెయిట్ బట్టి ఇద్దరు కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేపాటికి జిప్ లైన్. ఇది కూడా అన్ని అడ్వెంచర్ పాస్లోనే ఇంక్లూడెడ్, చాలా బాగుండే అనమాట. ఇది కృష్ణ అండ్ వాళ్ళ మామ వస్తున్న వీడియో, విచ్ వాజ్ నైస్. అండ్ ఇట్ సైడ్, ఇంకా అటు సైడ్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని చిన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద ఉండి ఇటు సైడ్ వచ్చేసాము. ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇంకొక మేజర్ యాక్టివిటీ ఏంటంటే క్యానియన్ స్వింగ్. ఇది అడ్వెంచర్ పాస్లో నాట్ ఇంక్లూడెడ్. ఏంటంటే జస్ట్ జంప్ చేయటం అనమాట, తాడు కట్టుకొని బంగీ జంప్ లాగా. తర్వాత ఇంకొక యాక్టివిటీ మేము చేసింది యాక్స్ థ్రోయింగ్. చాలాసేపు కష్టపడ్డాం కానీ నాకు ఒకటో రెండో మాత్రమే తగిలింది.
ఇంకా డే అంతా యాక్టివిటీస్ చేసుకొని అది 6కి క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ హోటల్కి వచ్చేసామన్నమాట. డేస్ ఇన్ ఈ హోటల్ అయితే చాలా బాగుండే, చక్కగా మౌంటైన్ వ్యూస్లో చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే అండ్ ఇండోర్ పూల్ ఉండే, రెస్ట్ రూమ్ బాగుంది, వాష్రూమ్ ఒక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ కానీ బట్ ద రూమ్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా బాగుంది. మైక్రోవేవ్ టీవీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో మంచి వ్యూ అన్నమాట విత్ ద మౌంటైన్స్ అండ్ ఆల్. సర్లే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ 6 కదా అయ్యిందని చెప్పేసి టౌన్ ఎక్స్ప్లోర్ చేయటాకి వెళ్తే ఇవన్నీ అసలు చాలా చిన్ని చిన్ని ప్లేసెస్ అన్నమాట. ఏంటంటే జస్ట్ ఈ టూరిజం మీద ఉండే చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి చూడండి, జస్ట్ హోటల్స్ రెస్టారెంట్స్ అండ్ అంతే. అండ్ మేము ఐస్ క్రీమ్ తిందాం, లోకల్ ఐస్ క్రీమ్ అని వచ్చాం. చూడండి ఇది సినిమా హాల్ అంటే ఎంత చిన్నగా ఉందో. లోకల్ ఐస్ క్రీమ్ తింటాం, మాకు లైక్ డిఫరెంట్ ప్లేసెస్ తిన్నప్పుడు ట్రై చేయటం అలవాటు, సో ట్రై చేద్దామని చెప్పి వచ్చాము బట్ ఇట్ వాస్ క్లోజ్డ్. చూడ్డాక మాత్రం చాలా క్యూట్గా అనిపించే కికింగ్ హార్స్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా డీక్యూకి వచ్చేసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసి వ్యూ చూసుకుంటా ఇంకా సరే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ వ్యాన్ కనిపించింది. ఏంటో అని చూస్తే ఇట్లా హార్సెస్ ఉండే, అస్సలు జస్ట్ ఇమాజిన్ ఆ కొండలు, సన్సెట్ టైమ్, ఆ వ్యూ క్రేజీ ఉండే. మా డే 3 ఇట్లా గడిచింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కృష్ణ పూజిత వ్లాగ్స్.